ఒక్కరిని చేసుకునేటందుకే పిల్లలు దొరక్క ఒక్కొక్కరికి నలభై వచ్చి యాగమైతుంటే ఖమ్మంలా ఒక ఇగురంగల పొరడు ఒకేసారి ఇద్దరిని చేసుకొని పెళ్లి కాని ప్రసాదుల ఆగ్రహానికి కారణమైతుండు అరే ఆయన ఇద్దరిని చేసుకుంటే వీళ్ళకేం ప్రాబ్లం అనుకోకుండ్రి ప్రాబ్లం ఎందుకుండదండి చేస్తందుకు కొలువులుండే వెనుక ముందు ఆస్తులుండే అయినా కానీ పిల్లనిస్తేందుకు ఎవరూ ముంగటికి వస్తలే మొత్తుకుంటుంటే ఇట్లా ఒక్కడే ఇద్దరిని చేసుకుంటుంటే ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉండదా చెప్పుర్రి ఏ మీకైతే ఉండదా ఇద్దరిని ప్రేమించుడు ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు అది కూడా ఒకటే వేదిక మీద ఇసుంటి ఇప్పటిదాకా శోభన్ బాబు సినిమాలనో జగపతి బాబు సినిమాలను చూసుంటాం కానీ దీన్ని నిజ జీవితంలో కూడా చేసి చేసి చూపెట్టుండో తీసి భద్రాద్రిలోని ఎర్రబోలులో ఉండే సత్యబాబు మొదలు స్వప్న ప్రేమించిండు స్వప్నకు కూడా సత్యబాబు అంటే మస్తిష్టం స్వప్న వేడ్ సత్యబాబు అని ఆమె ఊహించుకుంటూ పెళ్లికెళ్లగా అనుకుంటూ బిజీగుంటే సత్యబాబు తన పనిలో తాను బిజీగున్నాడు ఒక్క ఆమె సరిపోదనుకున్నాడో ఏమో గానీ సత్యబాబు సుత్తిగొట్టి సునీత అని ఇంకో అమ్మాయితో ప్రేమలో సునీతకు కూడా సత్యబాబు అంటే ఇష్టం సునీత వేడ్ సత్యబాబు అని ఆమె తన ఊహల ప్రపంచంలో తేలుతూ ముందుగాళ్ళే మురుసుకుంటూ కలలుగా అంటున్నది ముంగట మురిసినామె ముహూర్తమెరగదన్నట్టు అసలు కథ ఆమెకు తెలియదు కాబట్టి సత్యబాబును ప్రేమగా చూసుకునేది అగడబడ్డాగాడు అడవినంత పోతం పట్టినట్టు పెండిగాక ముందే ఇటు స్వప్నతో అటు సునీతతో పిల్లల్ని గాని తల్లుల్ని చేసిండు దాసుకొని దాసుకొని కప్పి పెడితే ఎన్ని రోజులు దాగుతుందని మనోడి శకలు చూస్తే డౌట్ వచ్చింది ఇద్దరికి ఇంకా లేటు చేస్తే ప్లేటు వచ్చేటట్టుందని రెండిళ్ల ప్రేమ కథలు చెప్పి చేతులు దురుక్కున్నాడు ఇద్దరిని ఇరకబెట్టి మనోడు మాత్రం ఆరాముకుంటున్నాడు ఇక ఇట్లయితే అట్లయితే కాదని స్వప్న సునీత ఒక అవగాహనకొచ్చి సత్యబాబును చక్కగా పెళ్లి చేసుకోవాలని రెడీ అయినరు ఇద్దరిని ప్రేమించిండు వాళ్ళిద్దరూ సత్యబాబును ప్రేమించిండ్రు ఇదే ముచ్చట పెద్దలకు చెప్తే చేసేదేం లేక వాళ్ళు కూడా ఓకే అన్నారు ఇక ఎగిరిగాంతేసి ఇద్దరిని ఒకటే ముహూర్తానికి ఒకటే వేదిక మీద కట్టి ఫుర్సద్గా లగ్గం చేసుకున్నాడు ఈ అత్తీరి సత్యబాబు పోవా సత్యబాబు అదృష్టమంటే నీదేపో నక్కకం దొక్కినట్టునవు బై వన్ గెట్ వన్ ఆఫర్ లెక్క నీ కథ అని సోషల్ మీడియాలో సత్యబాబుకు కంగ్రాట్స్ చెప్పుకుంటూనే సెటర్లేస్తున్నారు నెటిజన్లు